కరోనా వైరస్ కారణంగా రద్దీని తగ్గించే ఉద్దేశంతో వనపర్తి పట్టణంలోని బాలురా జూనియర్ కళాశాల మైదానం మరియు కందకం వద్ద నూతన కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. పట్టణ ప్రజలు మార్కెట్లను వినియోగించుకోవాలని ఆమె కోరారు. శుక్రవారం ఆమె కొత్త కూరగాయల మార్కెట్లను తనిఖీ చేశారు. ముఖ్యంగా ప్రజలు సామాజిక దూరం పాటించడంతో పాటు నిర్దేశించిన సమయంలోనే కూరగాయల కోసం బయటకు రావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా లాక్డౌన్ కాలంలో ఎవరు ఇల్లు వదిలి బయటికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె ముందుగా జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను సందర్శించారు. అనంతరం కందకం వద్ద ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు కూరగాయలు కొనేటప్పుడు కూడా దూరం దూరంగా ఉండి కూరగాయలు కొనాలని, కందకం వద్ద రద్దీ ఎక్కువగా ఉండడం గ్రహించి వారందరూ సామాజిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉదయం సాయంత్రం వేళల్లో పట్టణంలో ఎక్కువ మంది గుమికూడకుండా ఉండాలని, దూరం దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొంతమంది కూరగాయల వ్యాపారులతో మాట్లాడుతూ కూరగాయలు ఎక్కడి నుంచి తెచ్చారని, ఎంతకు తెచ్చారని ప్రశ్నించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, తహసీల్దార్ రాజేందర్ గౌడ్, సిఐ సూర్యనాయక్, ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు. అమ్మా మీరు కూడా ప్రాణాల కన్నా ఎక్కువ ఏం కాదు కదమ్మా, రోజు మార్చి రోజు ఒక్కసారి అమ్ముకోవచ్చు కదా. కానీ అక్కడ వాళ్ళు ఏమాత్రం పాటించడానికి స్పేస్ లేదు. పుచ్చకాయల షాపులు వాడి మీద పైన పడే కొనేస్తున్నారు. వాడి దగ్గర మారుస్తాం పుచ్చకాయల షాపులు అయితే మారుస్తాం. ఒక చికెన్ వీళ్ళు కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. చికెన్ వాళ్ళు కానీ టోటల్గా మహబూబ్నగర్ పోల్చుకుంటే ఇక్కడ వనపర్తి బాగుందని కంప్లైంట్ అయితే చేస్తున్నారు. మా ఎస్ఐలు కూడా అప్ అండ్ డౌన్ చేస్తుంటారు మహబూబ్నగర్ నుంచి. పబ్లిక్ కూడా బాగానే సపోర్ట్ ఇప్పుడు డిసిప్లిన్ పాటించాల్సింది. ఇప్పుడు పాటించిపోతే ఇంకా ఎవ్రీథింగ్ విల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ కమింగ్ హోమ్. బట్ ఈవినింగ్ టైం కొంచెం చూసుకోవాలి, 5:30 ఆ టైంకి చూసుకోవాలి. మార్నింగ్ మార్నింగ్ ట్రిప్పి నుంచి చూస్తూ ఉంటే ఇంకా మార్నింగ్ అయితే ఆల్ 4 ప్లేసెస్ ఇట్ ఈస్ లైక్ దిస్ ఉంది కదా, 3 ప్లేసెస్. ప్రజలు కూడా తెలవాలి దట్ అక్కడ ఈరోజు ఇచ్చేస్తాం.